హైందవ ధర్మ విస్తృతి ప్రచారానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ట్రస్ట్ ని ఏర్పాటు చేశామన్నారు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి. ఈ ట్రస్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో హైందవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. 3 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకుని విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి భక్తులు ఘన స్వాగతం పలికారు. వేద విద్యార్థులతో గాని అక్కడ ఉన్న అలాగే ఢిల్లీలో విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చాలా మందిని పిలిపించి ఒక హిందూ ధార్మిక ప్రచారం కోసం స్వధర్మ వాహిని అనే ఒక ట్రస్ట్ ప్రారంభించాము. దాని నిమిత్తంగా గ్రామాలు పల్లెలు పట్టణాలు ఈ ప్రాంతాల్లో తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా హిందూ ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలి సాధారణ జనులకి ముఖ్యంగా గిరిజనులు దళితులు వారి ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలని స్వధర్మ వాహిని ద్వారా ప్రచార నిమిత్తం దేవి నవరాత్రుల నుంచి ఉద్ృతంగా ప్రారంభించడానికి రెండు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా 3 నెలల పాటు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. చాలా అద్భుతంగా జరిగింది.